లేఖ ద్వారానే చదువుతుంది. ఇప్పుడు ఇందాక కోతులు చూసాము, ఎంతసేపు కూర్చోగలుగుతాయి కదలకుండా? హార్డ్లీ. కొంచెంసేపు కూర్చుంటే మళ్ళీ లేచి ఎగరడం దుంకడం, ఒక చెట్టు నుండి ఒక చెట్టు పోతాయి ఏదో చేస్తాయి. సో అట్లా మనం కూడా ఎప్పుడూ కదలికలో ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎప్పుడు కూడా. సరే, రన్నింగ్ అనేది ఒక యాక్టివిటీ. సో ఇందాక చెప్పినట్టు మనకి ఇంతకుముందున్న జీవన విధానం జీవన శైలి లేదు కాబట్టి ఇప్పుడు మారుతున్న అట్లాంటి వెహికల్స్ వాడద్దు. మళ్ళీ అందరు నాగలు పట్టాలా, మళ్ళీ అందరు ఒడ్లు దంచాలని నేను చెప్పను. ఓకే, అందరూ బావులు బావిల్లో నీళ్లు చేరాలి, జిమ్లు మానేయాలి అని నేను చెప్పను. బట్ ఇప్పుడున్న జీవన పరిస్థితులకి మనకున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా మనం యాక్టివ్గా ఎలా ఉండాలి. బికాజ్ శరీరం అయితే మారలేదు, అప్పుడైనా అదే శరీరం, ఇప్పుడైనా ఇదే శరీరం భగవంతుడు ఇచ్చింది. ఇప్పుడు కార్లు ఉన్నాయని చిన్న శరీరం ఏమి ఇవ్వలేదు, అవసరాలు అయితే సేమ్. సో కదలిక అంటే శరీరంలో శారీరక కదలిక అనేది అన్నిటికన్నా ముఖ్యము. దాని ద్వారానే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ మారుతున్న పరిస్థితుల్లో సపరేట్గా ఎక్సర్సైజ్ చేయాల్సి రావడం అనేది అవసరంగా మారింది. ఇదేం లగ్జరీ కాదు, ఇది ఒక అవసరం. అది యోగా ద్వారా కావచ్చు, జిమ్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, ఏది చేసినా కూడా అది ఒక అవసరంలాగా మారింది. బికాజ్ మనకి ఇప్పుడు యూనో డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కార్లు ఉంటాయి, పెద్ద కార్లు ఉంటాయి, కానీ ఆరోగ్యం అనేది లేకపోతే దాన్ని మనం ఏమి అనుభవించలేము, అనుభవించేది కూడా సంతృప్తిగా అనుభవించలేము. అదే ఇప్పుడు సార్కి 70 ఇయర్స్ అంటున్నారు, ఆరోగ్యం ఉంది కాబట్టి ఆ 70 ఇయర్స్లో కూడా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. అదే ఆరోగ్యం లేకపోతే డెఫినెట్లీ దా మెంటల్ స్టేటస్ కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి కానీ మారుతుంది. సో ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యం పైన అందరికీ అవగాహన. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే కాదు, ఇందాక వాళ్ళు అన్నట్టు ఒకప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ అది అంటే ఆరోగ్యం తగ్గితే మిగతా అన్నీ కూడా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది బాని యూనో మిగతా వాటికి బానిస అవ్వడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఆ మెసేజ్ని ప్రజలలోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశము. అంతేగాక ఇందాక చెప్పినట్టు పోలీసులు అనేది ఓకే, మిగతా పనులన్నీ చేయడానికి ఉన్నా కూడా ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి ఉంటే ఓకే, ఎక్స్ట్రీమిజం కారణం వల్ల అది వేరు, కానీ మిగతా పరిస్థితుల్లో అంటే మా బిహేవియర్ బాగాలేక మేము రూడ్గా ఉండి మేము మా ఏమంటారు మేము రూడ్గా ఉండడం వల్ల ప్రజలు